మనుషుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి. నేను మాట చెప్తా, మనిషి బ్రతుకున్నంతసేపు అతన్ని కూర్చున్నటువంటి మంచి మాటలు ఎవరు మాట్లాడారంటే, మనిషి బ్రతుకున్నంతసేపు అతను కూర్చున్నటువంటి మంచి మాటలు, బ్రతుకున్నంతసేపు అతను కూర్చున్నటువంటి అతను చేసినటువంటి మంచిని ఎవరో జ్ఞాపకం చేసుకోవడం. చచ్చిపోయినట్లే అందరికి కూడా ఏమని గుర్తుకొచ్చేస్తాయి చెప్పండి. చనిపోయిన వెంటనే పలానా ఆయన చాలా మంచోడు అండి, ఆ బతుకున్నప్పుడు మంచోడు కదా, బతుకున్నప్పుడు చెడ్డోడా. విచిత్రమేంటంటే మంచి అనేది బ్రతుకున్నప్పుడు జ్ఞాపకం రాదు, మంచి అనేది బ్రతుకున్నంతసేపు జ్ఞాపకం రాదు, చనిపోయినట్లే అమ్మో చాలా మంచోడండి, చాలా మంచి పాటలు రాశాడండి, చాలా అద్భుతమైన పాటలు రాశాడండి, ఇంతకంటే ఎవరు మంచోడు ఉండరండి, సాక్షాత్తు పరలోకానికి అర్హుడండి అనేసి చచ్చిపోయిన తర్వాత మాట్లాడతారు, కానీ బతుకున్నప్పుడు ఎందుకు మాట్లాడరు? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మాట్లాడితే చనిపోయిన ఆయన ఎంతడా మైకు పట్టుకుని, ఆయన చాలా మంచోడండి, చాలా అద్భుతమైన వ్యక్తి అండి, చాలా గొప్ప పాటలు పాడతాడండి, చాలా గొప్పగా సంగీతాన్ని వాయిస్తాడండి అనేసి ఆయన గురించి నువ్వెన్ని చెప్పినా ఆయన వింటాడా? అది బతుకున్నప్పుడు అంటే వింటాడు, సంతోషిస్తాడు, ప్రోత్సహించడం కనుక ఇంకా మంచి పాటలు రాస్తాడు. ఇది అనేక మంది హృదయాలను తొడుతున్నాయని తెలిసిన తర్వాత ఇంకనూ అద్భుతమైన పాటలు రాయడానికి అక్కడ అవకాశం ఉంటుంది. కానీ చచ్చిపోయిన తర్వాత పొగిడితే ఏంటి, చచ్చిపోయిన తర్వాత తిడతా ఏంటి? వినడానికి ఆయన ఉన్నాడా? లేదు. ఫస్ట్ కౌంటర్ ఏంటి తెలుసా? బతికున్నప్పుడు గుర్తుకు రాని మంచి చచ్చిపోయిన తర్వాత గుర్తుకొచ్చిందా? వ్యర్థమైన మాట. ఎందుకు వ్యర్థమైన మాట తెలుసా? వినడానికి అతను లేడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, బతుకున్నప్పుడు తల్లిదండ్రులకు పెట్టడు అన్నం పెట్టరు, కానీ చచ్చిపోయిన తర్వాత దినం భోజనాలు ఊరంతా పెడతాం. పిండమని కాకులు పెడతాం, కాకులు తింటే నాకు తిన్నట్ట కాదురా. బతుకున్నప్పుడు తండ్రి దగ్గరికి చేరి, నాన్న నువ్వు ఎలా పెంచావు నాన్న, నాన్న ఎంత కష్టపడి నాకు మొదలు పెట్టావు నాన్న అని నీ చేతులతో కలిపి తండ్రికి తినిపించు, కళ్ళంత ఆనంద బాష్పాలు, అప్పుడు కదా ఆనందం. చచ్చిపోయిన తర్వాత ఊరందరినీ తీసుకొచ్చి దినం భోజనం పెడితే అతను ఆనందం ఉన్నదయ్యా. బతుకున్నప్పుడు అన్నం పెట్టు, బతికొండగా మంచిని గుర్తించు, చచ్చిపోయిన తర్వాత మంచోడు అని సర్టిఫికెట్ ఇవ్వక బతికొండగా మంచిని గుర్తించని వాడు చచ్చిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తున్నాడు. వాళ్ళు లాగుతున్నాడు దావీదు, ఇప్పుడు ఆ తీగలు పట్టుకుని లాగుతున్నాడు. ఇప్పుడు నా నాలుకతో పాపము చేయకుండునట్లు ఈ నాలుగు మంచిది కాదు. ఈ నాలుగు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో, ఎప్పుడు దేవుడి కోసం వాడాలో, ఎప్పుడు దేవుడి కోసం వాక్యం బోధించాలో దీనికి తెలియపరచాలి. నా నాలుకతో పాపము చూశారా, నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటారు.